విశాఖ తీరంలో అద్భుత విన్యాసాలు ఒళ్ళు గగ్గురు పొడిచే సాహసాలు yes మిలన్ 2024 వేడుకల్లో భాగంగా అబ్బురపరిచే విన్యాసాలు సాగర తీరంలో కనువిందు చేస్తున్నాయి 56 దేశాలు పాల్గొన్న మిలన్ 2024 ని గతంలో ఎన్నడూ లేనంత ప్రత్యేకంగా నిర్వహిస్తోంది తూర్పు తీరం ప్రపంచంలోనే అనేక దేశాలకు చెందిన నేవీ సిబ్బంది ప్రజా ప్రతినిధులు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు నావికాదళ విన్యాసాలతో విశాఖ సాగర తీరం సందడిగా మారింది. ఇవాళ జరుగుతున్న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ లో అధునాతన యుద్ధ విమానాలు హెలికాప్టర్లు శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాయి. నావికాదళ సాహస విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. ఈ రిహార్సల్స్ ని చూసేందుకు భారీ సంఖ్యలో నగరవాసులు తరలి వస్తున్నారు. నిన్న మొదలైన ఈ ఈవెంట్ ఈ నెల 23 వరకు జరుగుతుంది అంటే సముద్ర పొడ్డునే నేవీ సిబ్బంది విన్యాసాలు ఉంటాయి ఆ తర్వాత 24 నుంచి 27 వరకు సముద్రంలో నిర్వహిస్తున్నారు వివిధ దేశాల యుద్ధ నౌకలు హెలికాప్టర్లు విమానాలు విన్యాసాలు ఉంటాయి ఈ విన్యాసాలకు సంబంధించి కీలక విన్యాసాలు ఎప్పుడు ఉంటాయి ముఖ్య అతిథులుగా ఎవరెవరు రాబోతున్నారు అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం నెల 27 వరకు మిలన్ వేడుకలు జరుగునున్నాయి 56 దేశాలకు చెందినటువంటి నావికాదళం బృందాల విన్యాసాలు ఉండబోతున్నాయి మిలన్ 2024 లో ఇవాళ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ జరిగాయి రేపు విశాఖకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్నారు ఇనేల 22న ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ఎయిర్ పవర్ డిమాన్స్ట్రేషన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కి ముఖ్య అతిథిగా సీఎం జగన్ రానున్నారు పరేడ్ ని చూసేందుకు 3 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు 3500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు భారత నౌకాదళానికి చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకలు మిలన్ 2024 లో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి వీటితో పాటుగా దాదాపు 20 యుద్ధ నౌకలు ఎంఐజి 29K మరియు పిఐ 8AI సహా దాదాపు 50 విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొని తమ పాఠాన్ని ప్రదర్శించనున్నాయి విన్యాసాలు గగనతలంలో చూపరులకు గగ్గురుపాటు కలిగించేలా సాగనున్నాయి గత 2 రోజులుగా ఆర్కే బీచ్ లో నేవీ అధికారులు రిహార్సల్స్ చేస్తున్నారు ఈ రిహార్సల్స్ ని చూసేందుకు భారీ సంఖ్యలో నగరవాసులు వస్తున్నారు